హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చక్రాలు చేసి చూపిస్తున్నానండి. వీటిని జంతికలు అని కూడా అంటారు కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఈ టిప్స్ పాటిస్తూ ఇలా పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు 2 కప్పులు శనగపిండిని వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 3 కప్పులు బియ్యపిండిని వేసుకుంటున్నాను. ఏదో ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో శనగపిండినున్న బియ్యపిండిని కొలుసుకోండి. గ్రామ్స్ లెక్క అయితే నేను తీసుకున్నది శనగపిండి వచ్చి 200 గ్రామ్స్, అలాగే బియ్యపిండి వచ్చి 300 గ్రాములు తీసుకున్నాను. మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే చక్రాలు కనుక ఇంకొక 100 గ్రామ్స్ ఎక్కువ వేసుకోండి. బియ్యపిండి అంటే 400 గ్రాములు బియ్యపిండిని వేసుకోండి. అంటే 4 కప్పులు బియ్యపిండిని వేసుకోవాలి, 2 కప్పులు శనగపిండిని తీసుకోవాలి. అప్పుడు కొంచెం చక్రాలు అనేవి గట్టిగా వస్తాయి. చక్రాలు కొంచెం గుల్లగా గట్టిగా కొంచెం రావాలి అనుకుంటే కనుక నేను చేసిన పద్ధతిలో కనుక చేసుకుంటే చక్రాలు చాలా బాగా వస్తాయి. కొంచెం బియ్యపిండి ఎక్కువ వేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. దానికి తగ్గట్టు పిండిని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోయినంత వేసుకోండి, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. దాంట్లోనే 1-2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను వాము వేసుకోవాలి. వాము వేసుకొని మొత్తం అంతా ఇప్పుడు బాగా కలుపుకోండి. శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు అన్నీ బాగా కలిసినట్టు ముందు పిండిని, పొడి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని దాంట్లో ఆ పక్కనే కలుపుకోండి. కొద్దిగా 1/2 స్పూను వెన్న వేసుకోవాలి. వెన్న లేకపోతే కనుక వేడి చేసుకున్న నూనె 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని ముందు వెన్నతో కొద్దిగా పిండిని తీసుకున్నది బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండిని. వాటర్ వేడిగా ఉంటాయి కదా, జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ పలచగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టే కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని మీకు దాంట్లో నచ్చిన ప్లేట్ తీసుకోండి. కొంచెం లావుగా కావాలనుకుంటే కొంచెం లావుగా ఉన్న హోల్స్ ఉన్న తీసుకోవాలి, లేదంటే సన్నది కావాలంటే కొంచెం సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోవాలి. ఇలా తీసుకొని చుట్టూ ఆయిల్ రాసుకోండి లోపల. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు సరిపోయినంత పిండి ముద్దని పెట్టుకోవాలి. ఇక్కడ మనం కొంచెమే కలుపుకున్నాం కాబట్టి, ఒకవేళ పిండి మొత్తం ఒకేసారి కలుపుకుంటే గనక పిండి ఆరిపోకూడదు కాబట్టి చేయడానికి టైం పడుతుంది కదా. అందుకని ఒక తడి క్లాత్ పిండి మీద కప్పుకోవాలి. కొంచెమే ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు, త్వరగానే అయిపోతుంది ఇది. ఒకవేళ ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవడం రాకపోతే గనక చక్రాలు, ఒక వెడల్పుగా ఉన్న ఒక గరిటె తీసుకొని ఇలా వెనక వైపు తిప్పి కొంచెం దానికి ఆయిల్ రాసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్రాలను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇలా వెనక వైపు గరిటని ఇలా తిప్పుకొని వేసుకోండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఆయిల్ మీదకు తుల్లుతుంది. ఆయిల్ తీసుకున్నప్పుడు కూడా కళాయికి మరీ నిండుగా ఉన్నట్టు ఆయిల్ తీసుకోకూడదు, ఎందుకంటే చూసారా చక్రాలు వేయగానే ఇలా పొంగుతుంది కదా ఆయిల్, అందుకని కళాయికి ఎప్పుడు కొంచెం తక్కువ ఉన్నట్టే ఆయిల్ తీసుకోవాలి. అలాగని మరీ తక్కువ ఆయిల్ తీసుకోకూడదు, వేసిన చక్రాలు కొంచెం ములిగినట్టు ఆయిల్ని తీసుకోవాలి. ఇవి 2 పక్కల తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. కొంచెం లావు చక్రాలు వేసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి, లేదంటే చక్రాలు మెత్తగా ఉంటాయి చల్లారిపోయిన తర్వాత కూడా.
రెండోసారి వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నట్టే చూసుకొని ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఆ వేడి అనేది చేతికి తగులుతుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న చక్రాలను ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా సరిపోతే ఇప్పుడు మిగతా పిండిలో యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ కారము ఉప్పు కనుక ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో 1/2 స్పూను వెన్న వేసుకోవాలి. మొత్తం పిండికంతా 1-2 స్పూన్లు వెన్న వేసుకుంటే సరిపోతుంది. వెన్న లేకపోతే కనుక 2-3 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. వెన్న వేసి కలుపుకోవడం మూలంగా మనకి చక్రాలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి సేమ్ ఇందాకలాగే. ఒకవేళ చక్రాలు ఇంకొంచెం గట్టిగా కావాలి మీ టేస్ట్కి తగ్గట్టు అనుకుంటే కనుక కొంచెం బియ్య పిండి వేసుకోవచ్చు, పర్వాలేదు. నాకైతే ఇలానే నచ్చింది, అందుకని నేను ఇంకే పిండి యాడ్ చేసుకోవట్లేదు. ఒక్క సాల్ట్ మాత్రం వేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా పొడి పిండిని కూడా ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్రాలు చేసేసుకోవచ్చు. కొద్దిగా వెన్న వాటర్ వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని చక్రాలు అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు పిండిని ఇలా ఉంచుకొని. ఇక్కడ చూపిస్తాను చూడండి, ముందు వేసుకున్న చక్రాలు ఎంత బాగా ఎంత గుల్లగా వచ్చినాయో చూసారు కదా, చాలా గుల్లగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.